డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ ఈ సెట్లో నుంచి డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ నుంచి అప్ టు లెవెన్ మార్క్స్ వరకు వస్తున్నాయి దీంట్లో పవర్ ట్రాన్స్మిషన్ నుంచి అప్ టు సిక్స్ మార్క్స్ వరకు వస్తాయి ఈ పవర్ ట్రాన్స్మిషన్లో మెయిన్గా వచ్చేసరికి టూ పార్ట్స్ ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి బెల్ట్ రోప్ అండ్ చైన్ డ్రైవ్స్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి గేర్ డ్రైవ్స్ ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ పార్ట్ బెల్ట్ రోప్ అండ్ చైన్ డ్రైవ్స్ చూద్దాం దీంట్లో ఇంట్రడక్షన్ వచ్చేసరికి ద మెకానిజమ్స్ విచ్ ఆర్ యూజ్ టు ట్రాన్స్మిట్ ద రిక్వైర్డ్ మోషన్ అండ్ పవర్ ఫ్రమ్ వన్ షాప్ టు అనదర్ షాప్ ఆర్ కాల్డ్ మెకానికల్ డ్రైవ్స్ ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి మనం పవర్ని కానీ లేదంటే మోషన్ కానీ ట్రాన్స్మిట్ చేస్తాం రిక్వైర్డ్ పవర్ కానీ రిక్వైర్డ్ మోషన్ కానీ ట్రాన్స్మిట్ చేస్తాం బై యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానికల్ డ్రైవ్స్ ఇందులో డ్రైవ్స్లో టూ మెయిన్గా మనకి టూ టైప్స్ ఉంటాయి అనమాట మెకానికల్ డ్రైవ్స్లో ఒకటి ఫ్లెక్జిబుల్ సెకండ్ వచ్చేసరికి రెజిడ్ ఫ్లెక్సిబుల్లో అంటే బెల్ట్స్ కానీ రోప్స్ కానీ ఇలాగ చైన్ డ్రైవ్స్ కానీ ఇవన్నీ ఫ్లెక్సిబుల్ డ్రైవ్స్ కింద వస్తాయి రెజిడ్ డ్రైవ్స్ వచ్చేసరికి క్యామ్స్ కానీ గేర్స్ కానీ వస్తాయి అనమాట ఇవి రెజిడ్ డ్రైవ్స్ అంటాం దీస్ డ్రైవ్స్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్ వర్క్షాప్స్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ఎవ్రీ ఇండస్ట్రీ ఎవ్రీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఈ మెకానికల్ డ్రైవ్స్ అనేది కంపల్సరీగా ఇచ్చేస్తారు ఆ ఇద్దరు పవర్ అంటే ఫ్లెక్సిబుల్ కానీ ఆర్ రెజిడ్ కానీ టైప్స్ ఆఫ్ మెకానికల్ డ్రైవ్స్ మెయిన్గా చూసుకున్నట్టయితే బెల్ట్ రోప్ రోప్ డ్రైవ్స్ అండ్ చైన్ డ్రైవ్స్ ఫస్ట్ కూడా మనకి ఫ్లెక్సిబుల్ డ్రైవ్స్ కింద వస్తాయి లాస్ట్ గేర్స్ అలాగే క్యామ్ డ్రైవ్స్ కూడా ఇవన్నీ రెజిడ్ డ్రైవ్స్ కింద వస్తాయి అంటారు నెక్స్ట్ బెల్ట్ డ్రైవ్స్లో చూసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్ ఫ్లాట్ బెల్ట్ ఇట్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ వర్క్ షాప్స్ వేర్ ద మోడరేట్ అమౌంట్ ఆఫ్ పవర్ ఈజ్ టు బి ట్రాన్స్మిటెడ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పులిస్ ఈజ్ నాట్ మోర్ దెన్ ఎయిట్ మీటర్స్ ఈ ఫ్లాట్ బెల్ట్స్ అనేది యొక్క రెండు షాప్ లెక్క అంటే టూ పుల్లీస్ సెంటర్ డిస్టెన్స్ వచ్చేసరికి ఎయిట్ మీటర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అలాంటికి ఎక్కువగా ఫ్లాట్ బెల్ట్స్ని ప్రిపేర్ చేస్తారు ఇది వచ్చేసరికి డిస్టెన్స్ అంటే సెంటర్ డిస్టెన్స్ అంటే మనకి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వస్తుంది ఈ సెంటర్ డిస్టెన్స్ అనమాట ఇది అప్ టు ఎయిట్ మీటర్స్ వరకు ఉండొచ్చు అలాంటప్పుడు మనకి ఎయిట్ లోపు ఉన్నప్పుడు ఫ్లాట్ బెల్ట్స్ని ప్రిపేర్ చేస్తారు వీ బెల్ట్స్ అనేది ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ వర్క్ షాప్స్ వేర్

ఇక్కడ డి అంటే ఇక్కడ డై డ్రైవర్ పులి డయామీటర్ అంత డిస్టెన్స్ ఉన్న ఇంటికి వీ బెల్స్ అనేది ప్రిఫర్ చేస్తారు అంటారు అంటే డిస్టెన్స్ బిట్వీన్ షాప్స్ అనేది దగ్గర దగ్గరగా ఉండాలి అప్పుడు వీ బెల్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సర్క్యులర్ బెల్ట్స్ ఆర్ రోప్ బెల్ట్ ఈ రోప్ బెల్ట్స్ అనేది ఎక్కువగా సెంట్రల్ డిస్టెన్స్ ఆఫ్ షాప్స్ ఎక్కువగా ఉండాలి ఎయిట్ మీటర్స్ మోర్ దాని కన్నా ఎక్కువ ఉంటే అట్లా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు ఇవి హెవీ పవర్ ట్రాన్స్మిషన్ కెపాసిటీకి ఎక్కువగా అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఈ సర్క్యులర్ బెల్ట్స్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తారు ఇవి వైర్ రోప్స్ గాని అంటే హ్యాంప్ రోప్స్ అంటాం ఇవన్నీ ఎక్కువగా పవర్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ ఎక్కువగా ఇచ్చస్త ఉంటాయి అంటే ఎక్రాస్ సెక్షన్స్ అన్నమాట ఇవి చూడండి टाइप्स ఆఫ్ బెల్ట్స్ చూసినట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ टाइप्स ఆఫ్ బెల్ట్స్ అంటే अकॉर्डिंग टू డ్రైవ్స్ అంటే ద కెపాసిటీ అండ్ స్పీడ్ బట్టి బెల్ట్ స్పీడ్ బట్టి కూడా క్లాసిఫై చేస్తారు లైట్ డ్రైవ్స్ అsetLevel these are used to transmit small power ఎట్ బెల్ట్ స్పీడ్స్ అబౌట్ టెన్ మీటర్ పర్ సెకండ్ యాజ్ అగ్రికల్చర్ మిషన్స్ అండ్ స్మాల్ మిషన్ టూల్స్ ఈ బెల్ట్ స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని టెన్ మీటర్ పర్ సెకండ్ లోపు ఉంటే కనుక దాన్ని మనం లైట్ డ్రైవ్స్ ఉంటామంటా ఇది ఎక్కువగా మనకు అగ్రికల్చర్ మిషన్స్లోనే మిగతా స్మాల్ మిషన్ టూల్స్లోనే ఎక్కువగా ఈ లైవ్ డ్రైవ్స్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు నెక్స్ట్ మీడియం డ్రైవ్స్ వచ్చేసరికి దీస్ డ్రైవ్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ మీడియం పవర్ ఎట్ బెల్ట్ స్పీడ్స్ ఓవర్ టెన్ మీటర్ పర్ సెకండ్ బట్ అప్ టు అంటే ఇక్కడ టెన్ మీటర్ పర్ సెకండ్ ట్వంటీ టూ మీటర్ పర్ సెకండ్ మధ్యలో ఉంటుందని మీడియం డ్రైవ్ స్పీడ్స్ ఉంటాం ఇవి జనరల్ అప్లికేషన్స్లో వర్క్ షాప్స్లో నాటిలో కూడా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు ఇది హెవీ డ్రైవ్స్ వచ్చేసరికి ఇవి దీస్ ఆర్ యూజ్ టు ట్రాన్స్మిట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ని డ్రైవ్ చేయడానికి హెవీ డ్రైవ్స్ని యూజ్ చేస్తారు ఎక్కువగా దీని యొక్క బెల్ట్ స్పీడ్ వచ్చేసరికి మోర్ దాన్ ట్వంటీ టూ మీటర్ పర్ సెకండ్ ఉంటుంది ఎక్కువగా కంప్రెజర్స్ జనరేటర్స్ వాటిలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మెటీరియల్స్ వచ్చేసరికి ఇక్కడ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ బెల్ట్ యొక్క మెటీరియల్స్ చూసినట్టయితే లెదర్ ఫ్యాబ్రిక్ రబ్బర్ పాలిస్టర్ ఆర్ పోలియామైడ్ అలాగే బలాటా కూడా ఉంటుంది బలాటా మెటీరియల్ కూడా ఎక్కువగా ఇచ్చేస్తుంటారు ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనమాట ఇందులో వచ్చేసరికి రబ్బర్లో వచ్చేసరికి రబ్బర్ టైప్ ఆఫ్ బెల్ట్స్ కన్సిస్ట్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇంప్రెగ్నేటెడ్ విత్ రబ్బర్ ఈ రబ్బర్లో పాటు ఇంప్రెగ్నేటెడ్ అంటే కాటన్ ఫైబర్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు ద హోల్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ రబ్బర్ అనమాట రబ్బర్తో కవర్ చేసి ఉంటుంది అనమాట ఇది ఎక్కువగా మనకి స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటుంది ఈ కాటన్ ఫైబర్స్ అన్ని అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్కువగా రెసిస్ట్ మాయిచర్ రెసిస్ మాయిచర్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఎక్కువ కాలం ఉంటుంది కాదంటే దీంట్లో ఏంటంటే టెంపరేచర్ ఎఫెక్ట్ అనమాట ఆయిల్ కానీ గ్రీజ్ కానీ కొంత హీట్ ఎఫెక్ట్ అయినప్పుడు దీని యొక్క పారామీటర్స్ అనేది చేంజ్ అవుతుంది రబ్బర్ బెల్ట్లో బలాటా వచ్చేసరికి బలాటా అనేది వన్ టైప్ ఆఫ్ గమ్ అనమాట బలాటా ఏ వన్ టైప్ ఆఫ్ గమ్ అంటే రబ్బర్ బదులు ఈ బలాటా గమ్ని ఇచ్చేస్తారనమాట బలాటా గమ్ని ఇచ్చేసి ఆ యొక్క బెల్ట్స్ని ప్రిపేర్ చేస్తారు ఇది వచ్చేసరికి ఈ హీట్ ఎఫెక్ట్ కానీ లేకపోతే టెంపరేచర్ ఎఫెక్ట్ కానీ పనిచేయదు ఎంత అంటే హీట్ అనేది దీని మీద ఎఫెక్ట్ అవ్వదు కొంత ఫార్టీ డిగ్రీస్ ఎబవ్ టెంపరేచర్ వచ్చినా కానీ ఇవి రేసెస్ చేయగలిగి తట్టుకుంటాయి అనమాట అంటే ఎక్కువ డ్యూరబుల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా దీన్ని కూడా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మోర్ దాన్ స్ట్రాంగ్గా ఉంటాయి వీటిలతో కంపేర్ చేస్తే రబ్బర్ బెల్ట్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ డ్యూరబుల్ ఎక్కువ స్ట్రెంత్ ఉంటాయి అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇవి కాన్వాస్ కానీ లేకపోతే కాటన్ డక్ బెల్ట్స్ అంటాం వీటిని కాన్వాస్ మెటీరియల్ దాటితో చేస్తారు ఇవి తక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట మిగతా వీటితో కంపేర్ చేస్తే ఇవి తక్కువ కాస్ట్ లైట్ పవర్ ట్రాన్స్మిషన్గా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ ఈ యొక్క లెదర్ బెల్ట్స్ ఏదైతే ఉందో లెదర్ వచ్చేసరికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇది సరికి హై ఆఫ్ అప్లెక్షన్ ఉంటుంది దీంట్లో ఇట్ హ్యాజ్ అ హై ఆఫ్ ఫ్రెక్షన్ అండ్ ఎబిలిటీ టు స్ట్రెచ్ స్లైట్లీ వితౌట్ డ్యామేజ్ ద హైయెస్ట్ మూమెంటరీ ఓవర్ లోడ్స్ హై డ్యూటీ హెవీ లోడ్స్ ఎక్కువగా ఈ లెదర్ టైప్ బెల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట ఇవి బెల్ట్స్ మెటీరియల్ నెక్స్ట్ ఓపెన్ బెల్ట్ డ్రైవ్ చేసుకున్నట్టయితే ఇట్ ఈజ్ యూజ్డ్ వెన్ ద డ్రైవిన్ పుల్లీ ఈజ్ టు బి రొటేటెడ్ ఇన్ సేమ్ డైరెక్షన్ యాజ్ ద డ్రైవింగ్ పుల్లి ఇక్కడ ఫాలోవరు అలాగే డ్రైవర్ పుల్లి ఫాలోవరు రెండు కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అంటే రొటేషన్ అవుతాయి ఇక్కడ మనం చూడొచ్చు ఇది వచ్చేసరికి డ్రైవర్ పుల్లి ఇది వచ్చరికి ఫాలోవర్ డ్రైవిన్ పుల్లి అంటాం ఇది డ్రైవింగ్ పుల్లి డ్రైవింగ్ పుల్లి ఏదైతే డైరెక్షన్ తిరుగుతుందో సేమ్ అదే డైరెక్షన్లో ఈ డ్రైవింగ్ పుల్లి డ్రైవిన్ పుల్లి కూడా రొటేషన్ అవుతుంది అనమాట ఇక్కడ మనకి డ్రైవింగ్ పుల్లి అంటే ఇక్కడ ఇది స్ట్రెచ్ చేస్తుంది కదా అంటే బెల్ట్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తుంది కాబట్టి ఇది లాగుతుంది పుల్ చేస్తుంది కాబట్టి ఇది టైట్ సైడ్ అంటాం అనమాట ఈ టైట్ సైడ్ వాల్యూ ఇది వచ్చేసరికి ఈ బెల్ట్ని ఇటు ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఇంకా ఇటు డ్రైవింగ్ ఫోర్స్ దీనికి ఏమి ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఇది మూవ్ అవుతుంది కాబట్టి ఇది స్లాక్ సైడ్ ఇది స్లాక్ సైడ్ కొంచెం స్లాక్ అయి ఉంటుంది ఇది ఏంటంటే టైట్ సైడ్ వచ్చేసరికి టెన్షన్ ఎక్కువ ఉంటుంది స్లాక్ సైడ్ వచ్చేసరికి టెన్షన్ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు టైట్ సైడ్ కన్నా స్లాక్ సైడ్ స్లాక్ సైడ్ అనేది టెన్షన్ అనేది తక్కువ ఉంటుంది అది గుర్తుంచుకోవాలి

పుల్ చేస్తుందో దాన్ని మనం టైట్ సైడ్ అంటామంట ఇది టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ఇది స్లాక్ సైడ్ వచ్చేసరికి అంటే డ్రైవింగ్ పుల్లి టు డ్రైవర్ పుల్లి దాన్ని మనం స్లాక్ సైడ్ అంటాం దాంట్లో టెన్షన్ తక్కువ ఉంటుంది అంట టెన్షన్ అనేది ఇక్కడ ఓపెన్ బెల్ట్లో చూసుకున్నట్టయితే ద ఓపెన్ బెల్ట్ డ్రైవ్ ఈజ్ అరేంజ్డ్ విత్ షాప్స్ ఆర్ ప్యారలల్ ఇక్కడ షాప్స్ అనేది పుల్లీస్కి రెండు షాప్స్ కూడా అంటే ఫాలోవర్ షాప్ కూడా డ్రైవర్ షాప్ కూడా రెండు ఓదాన్ కూడా ప్యారలల్గా ఉంటాయి రొటేటింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఇక్కడ లెంత్ ఆఫ్ ఓపెన్ బెల్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటాడు లెంత్ ఆఫ్ ఓపెన్ బెల్ట్ ఎలిజిక్వల్ టు పై ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ బై ఎక్స్ ఇక్కడ ఎక్స్ అనేది ఇది యొక్క సెంటర్ డిస్టెన్స్ అనమాట ఇక్కడ చూడవచ్చు ఎక్స్ అనేది సెంట్రల్ డిస్టెన్స్ అలాగే ఆర్ వన్ అంటే డ్రైవింగ్ డ్రైవింగ్ పుల్లి డ్రైవింగ్ పుల్లి అంటే డ్రైవర్ పుల్లి అంటుందన్న యొక్క రేడియస్ ఆర్ టూ అంటే ఫాలోవర్ అదే డ్రివెన్ పుల్లి దాని యొక్క రేడియస్ ఇక్కడ ఎప్పుడు డ్రైవర్ యొక్క రేడియస్ ఎక్కువగా ఉంటుంది డ్రివెన్ పుల్లి కన్నా డ్రైవర్ పుల్లి యొక్క రేడియస్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఫాలోవర్ పుల్లి తక్కువగా ఉంటుంది ఓపెన్ బెల్ట్లో చూసి మెయిన్ పాయింట్స్ ద టూ పుల్లీస్ విల్ రొటేట్ ఇన్ సేమ్ డైరెక్షన్ బోత్ పుల్లీస్ కూడా సేమ్ డైరెక్షన్ రొటేషన్ అవుతాయి యాంగ్లాఫ్ ఓవర్ ల్యాప్ అనేది ఆ బెల్ట్ వాండ్ అవుతుంది కదా ఆ వీల్ మీద అది లార్జర్ పుల్లీకి ఎక్కువ ఉంటుంది స్మాలర్ పుల్లీ కన్నా ఆ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది అందులో ఎంత ఉంటుంది అంటే ఓవర్ ల్యాపింగ్ బెల్ట్ ఓవర్ లాపింగ్ థేటా వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ప్లస్ టూ ఆల్పా అలాగే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఓవర్ ల్యాప్ అని స్మాలర్ పుల్లీ సరికి తేటా టూ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ టూ ఆల్పా ఇక్కడ ఆల్పా అనేది సైన్ ఇన్వర్స్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ బై ఎక్స్ ఇవి అడుగుతూ ఉంటాడు ఇంపార్టెంట్ ఇవి ఇది సైన్ ఇన్వర్స్ అంటే ఇక్కడ సైన్ ఆల్పా ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ మైనస్ ఆర్ టూ బై ఎక్స్ అని తీసుకుంటాం ఎక్స్ అండ్ ద సెంట్రల్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పుల్లీస్ ఇక్కడ రెండిట్లని మనం యాడ్ చేసినట్టయితే రెండు టూ హల్పా క్యాన్సిల్ అయిపోయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వస్తాయి అనమాట బోత్ పుల్లీస్ వైల్ ఈక్వేటింగ్ ద టెన్షన్ రేషోర్ యాంగిల్ ఆఫ్ ఓవర్ ల్యాప్ ఆన్ ద స్మాలర్ పుల్లి ఈజ్ టు బి కన్సిడర్ మనం ఈ డిజైన్ పర్పస్లో కానీ లేదంటే ఈక్వేటింగ్ ద టెన్షన్ రేషోట్లో తీసుకున్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఓవర్ ల్యాప్ అనేది స్మాలర్ పుల్లీకి అంటే తక్కువ వ్యాల్యూ ఉన్నది ఫస్ట్ ప్రిఫర్ చేసుకోవాలన్నమాట డిజైన్ పర్పస్ అట్లో కూడా ఎప్పుడు స్మాలర్ పులి అనేది కన్సిడర్ చేస్తాం అది కూడా ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ చూడొచ్చు అనమాట యాంగిల్ ఆఫ్ ఓవర్ ల్యాప్ అనేది ఇందులో కాదు ఇందులో చూద్దాం యాంగిల్ ఆఫ్ అవర్ ల్యాప్ అంటే ఇది ఇది చూడండి ఇది వన్ ఎయిటీ ఇది ఇది వన్ ఎయిటీ కాబట్టి వన్ ఎయిటీ ప్లస్ అవుతుంది ఇది వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అంటే వన్ ఎయిటీ బెల్ట్ కంటాక్ట్ అయితే ఉందో అది వన్ ఎయిటీ డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటుంది వన్ ఎయిటీ మైనస్ టూ అల్ప్ అంటాం దాంట్లో ఇఫ్ టూ పుల్లీస్ హ్యావ్ సేమ్ డయామీటర్ ఇన్ ఓపెన్ బెల్ట్ బోత్ పుల్లీస్ కూడా సేమ్ డయామీటర్ ఉంది అనుకోండి అప్పుడు యాంగిల్ ఆఫ్ ఓవర్ ల్యాప్ అనేది కరెక్ట్గా దాంట్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దీంట్లో వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది అనమాట ఇది డ్రైవర్ పుల్లీలో డ్రైవింగ్ పిల్లలు కూడా సేమ్ వన్ ఎయిటీ డిగ్రీసే ఉంటుంది ఎందుకంటే సేమ్ డయామీటర్స్ కాబట్టి ఇఫ్ టూ పుల్లీస్ హ్యావ్ సేమ్ డయామిటర్ ఇన్ ఓపెన్ బెల్ట్ ద డ్రైవ్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఓవర్ ల్యాప్ అన్ బోత్ పుల్లీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ వెలాసిటీ రేషియో ఆఫ్ బెల్ డ్రైవ్స్ ఇది ఎక్కువగా ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తారు చాలా సింపుల్గా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేసినప్పుడు ఇది తీసుకోవాలి ఉంటాయి వెలాసిటీ రేషియో ఫార్మ గుర్తించుకోండి వెలాసిటీ రేషియో ఆఫ్ బెల్ డ్రైవ్స్ వెలాసిటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు డి వన్ బై డి టూ ఎన్ టూ బై ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు డి వన్ బై డి టూ అంటాం ఇందులో ఎన్ టూ అంటే ఫాలోవర్ ఎప్పుడు స్పీడ్ ఎక్కువగా ఉంటుంది అది గుర్తుంచుకోండి వెలాసిటీ రేషియో ఎప్పుడు మోర్ దెన్ వన్ రావాలి అంటే ఎక్కువ పెద్ద వాల్యూ ఉన్నది పైన వేస్తేనే వన్ వస్తుంది మోర్ దెన్ వన్ కాబట్టి ఎన్ టూ అనేది స్పీడ్ ఆఫ్ ది ఫాలోవర్ ఎన్ వన్ అనేది స్పీడ్ ఆఫ్ ది డ్రైవర్ అలాగే ఈజ్ ఈక్వల్ టు డి వన్ బై డీ టూ ఇక డి వన్ అంటే డ్రైవర్ ఎప్పుడు వన్ నోటేషన్స్ ఎప్పుడు మనకి ఎన్ వన్ ఎన్ డి వన్ అంటే స్పీడ్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ డ్రైవర్ అలాగే ఎన్ టూ డీ టూ అంటే ఫాలోవర్ కంపెనీ అవి వేసుకుంటే మనకి వెలాసిటీ రేషన్ అనేది ఫార్ములా వస్తుంది ఒకసారి థిక్నెస్ అని కన్సిడర్ చేస్తే కనుక బెల్ట్ థిక్నెస్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ ఫార్ములా అలాగే బెల్ట్ థిక్నెస్ని కన్సిడర్ చేస్తే కనుక సేమ్ మనకి డయామీటర్కి ఆ థిక్నెస్ని యాడ్ చేస్తాం అదే సరిపోదు చూడండి వెలాసిటీ రేషియో ఈజ్ ఇక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు డి వన్ ప్లస్ టీ బై డి టూ బై డి టూ ప్లస్ టీ ఇక్కడ ఆ థిక్నెస్ మాత్రమే యాడ్ చేస్తాం అనమాట ఇక్కడ ఎన్ టూ బై ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు డి వన్ ప్లస్ టీ బై డి టూ ప్లస్ టీ ఇది థిక్నెస్ని కన్సిడర్ చేస్తే ఒకసారి స్లిప్ంగ్ కూడా ఒక కన్సిడర్ చేసాం అనుకోండి అంటే థిక్నెస్తో పాటు స్లిప్ని కూడా కన్సిడర్ చేస్తే సేమ్ ఇదే ఫార్ములా వేసి పక్కనే చూడండి ఎన్ టూ బై ఎన్ వన్ డి వన్ ప్లస్ టీ బై డి టూ ప్లస్ టీ ఇంటూ వన్ మైనస్ ఎస్ బై హండ్రెడ్ ఇక్కడ స్లిప్ని కన్సిడర్ చేస్తామంట అంటే ఈ ఫార్ములా ఎలా రాస్తామంటే డి వన్ ప్లస్ టీ బై డి టూ ప్లస్ టీ ఎస్ని వన్ మైనస్ ఎస్ బై హండ్రెడ్ వేస్తామంటారు ఈ ఎస్ అనేది స్లిప్ ఇండికేట్ చేస్తుంది అనమాట టోటల్ స్లిప్ ఇండికేట్ చేస్తుంది ఇది కూడా ఎగ్జామ్స్లో చాలా సార్లు అడుగుతాడమట టోటల్ స్లిప్ అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద స్లిప్సా లేకపోతే యావరేజ్ ఆఫ్ స్లిపా లేదా డిఫరెన్స్ ఆఫ్ స్లిప్ అని అడుగుతాడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి స్లిప్ అంటే టోటల్ స్లిప్ అనమాట అంటే ఎస్ వన్ అంటే స్లిప్ అండ్ డ్రైవర్ ఎస్ టూ అంటే స్లిప్ అండ్ ఫాలోవర్ అంటే స్లిప్ అంటే దేనికి దేనికి మధ్య అంటే ఈ బెల్ట్కి ఫాలోవర్కి అలాగే బెల్ట్కి డ్రైవర్కి ఉన్న మధ్యన స్లిప్ని టోటల్ స్లిప్కి కన్సిడర్ చేస్తామంట అది స్లిప్ని కన్సిడర్ చేయడం వల్ల వెలాసిటీ రేషియో అనేది ఇప్పుడు డిక్రీజ్ అవుతుంది అలాగే థిక్నెస్ని కన్సిడర్ చేయడం వల్ల కూడా తగ్గుతున్నమాట వెలాసిటీ రేషియో అనేది డిక్రీజ్ అవుతుంది ఇవి అడుగుతూ ఉంటాయి ఎగ్జామ్స్లో స్లిప్ని కన్సిడర్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ స్లిప్ ఆన్ వెలాసిటీ రేషియో అంటే రెడ్ అని చెప్పాలంట వెలాసిటీ రేషియో అనేది స్లిప్ని కన్సిడర్ చేయడం వల్ల రెడ్ అవుతుందని చెప్పాలి ఇక్కడ స్లిప్ అంటే టోటల్ స్లిప్ ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ మూడు కూడా అంటే థిక్నెస్ని కన్సిడర్ అయిపోతే ఒక ఫార్ములా థిక్నెస్ను కన్సిడర్ చేయడం వల్ల ఒకటి వస్తుంది అలాగే స్లిప్ని కన్సిడర్ చేయడం వల్ల వస్తా అన్నమాట ఈ స్లిప్ను ఉన్న ఫార్ములా చూసుకుంటే మిగతా వచ్చేస్తాయి అన్నమాట స్లిప్ ఆఫ్ బెల్ట్ ఇది చూసుకున్నట్టయితే బెల్ట్ అంటే స్లిప్ మనం చెప్తున్నా ఎంత స్లిప్ అంటే ద ఫ్రిక్షనల్ గ్రిప్ బికమ్స్ ఇన్సెప్షెంట్ అంటే బెల్ట్కి ఈ పుల్లీకి ఇన్సెప్షెంట్ ఫ్రిక్షన్ ఉండటం వల్ల అది అమ్మవద్దంటే ఆటోమేటిక్గా ఫార్వర్డ్ మూవ్ అయిపోద్ది అనమాట వితౌట్ మూవింగ్ ఆ పుల్లి ఆ బెల్ట్ అనేది స్లిప్ అయిపోతుంటుంది అనమాట దాన్ని మనం స్లిప్ కింద కన్సిడర్ చేస్తాం దిస్ మే కాజ్ సమ్ ఫార్వర్డ్ మోషన్ ఆఫ్ ద డ్రైవర్ అంటే ఇక్కడ డ్రైవర్ అనేది సమ్ ఫార్వర్డ్ మోషన్ అయిపోతుంది వితౌట్ క్యారియింగ్ ద బెల్ట్ అంటే ఇక్కడ డ్రైవర్ పుల్లి అనేది జస్ట్ మూవ్ అయిపోతుంది బెల్ట్ని క్యారీ చేయకుండా జస్ట్ మూవ్ అవుతుంది కాబట్టి బెల్ట్కి ఆ బెల్ట్కి ఆ డ్రైవర్ పుల్లీకి ఉన్న మధ్య దాన్ని మూవ్ అవుతుంది కాబట్టి దాన్ని స్లిప్ కింద కనిపిస్తూ ఉంటాను అంటే వితౌట్ మూవింగ్ అ బెల్ట్ ద డ్రైవర్ పుల్లి మూవ్ సమ్ డిస్టెన్స్ అంటే సమ్ రొటేషనల్ మోషన్ అని ఉంటుంది బెల్ట్ మూవ్ విత్ విత్ దిస్ కాల్డ్ స్లిప్ ఆఫ్ ద బెల్ట్ అండ్ జనరల్లీ ఎక్స్ప్రెస్డ్ పర్సంటేజ్ దీన్ని జనరల్గా మనం పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట ద రిజల్ట్ ఆఫ్ ద బెల్ట్ స్లిప్పింగ్ టు రెడ్యూస్ ద వెలాసిటీ రేషియో ఆఫ్ ద సిస్టమ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రిజ ఈ స్లిప్ వల్ల ఏమవుతుందంటే వెలాసిటీ రేషియో అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట అలాగే క్రీప్ క్రీప్ కూడా చాలా ఇంపార్టెంట్ వెన్ ద బెల్ట్ పాసెస్ ఫ్రమ్ స్లాక్ సైడ్ టు టైట్ సైడ్ ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను మీకు అర్థమవుద్ది ఎప్పుడు టైట్ సైడ్ లోవర్ సైడ్ ఉండాలి అంటే ఇటు ఇటు ఉంటుంది అనమాట అంటే ఇది రొటేషన్ అవుతుంది కాబట్టి ఇలా ఇలా తీసుకుంటే కనుక ఇది డ్రైవర్ ఇది డ్రైవర్ ఇది ఫాలోవర్ ఇది టైట్ సైడ్ అంటాం ఇది వచ్చేసరికి స్లాక్ సైడ్ చూడండి వెన్ ద బెల్ట్ పాసెస్ ఫ్రమ్ స్లాక్ సైడ్ స్లాక్ సైడ్ అంటే ఇది స్లాగ్ సైడ్ అంటే ఇది వస్తుంది స్లాగ్ సైడ్ టు టైట్ సైడ్ అంటే ఈ డైరెక్షన్లో వస్తున్నప్పుడు బెల్ట్ చూడండి ఈ డైరెక్షన్లో వస్తున్నాడు బెల్ట్ టైట్ సైడ్ స్లాగ్ సైడ్ టు టైట్ సైడ్ సర్టెన్ పోర్షన్ ఆఫ్ ద బెల్ట్ ఎక్స్టెండ్స్ ఇలా పుల్ చేస్తుంది కదా అప్పుడు ఏమవుతుందంటే బెల్ట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట ద బెల్ట్ ఎక్స్టెండ్స్ అండ్ ఇట్ ఇట్ కాంట్రాక్ట్స్ ఎగైన్ మళ్ళీ ఇది ఎప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది అంటే ఈ బెల్ట్ ఇక్కడ నుంచి ఇది ఎక్స్టెండ్ అవుతుంది ఇది పుల్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏదన్నా ఒక రోప్ని కానీ అట్లా తాడుని లాగుతున్నప్పుడు చూడండి బై ఫోర్స్ కింద నుంచి లాగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ రోప్ను మనం లాగడం వల్ల ఎక్స్టెండ్ అవుతుంది మనం ఎప్పుడైతే రోపును లాగేసి వేరే సైడ్కి వదిలేస్తున్నామో అంటే ఈ సైడ్కి ఇలా ఎప్పుడైతే వదిలేస్తున్నామో ఇది ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అవుతుందంట చూడండి ఇట్ కాంట్రాక్ట్స్ అగైన్ ఇక్కడ చూడండి ఇట్ కాంట్రాక్ట్స్ అగైన్ ద బెల్ట్ పాసెస్ టైట్ సైడ్ టు స్లాగ్ సైడ్ ఎప్పుడైతే ఇది ఇక్కడ లాగేసి అంటే పుల్ చేస్తో మళ్ళీ పక్క వదిలేస్తుందో అప్పుడు ఇది ఏమవుతుందంటే మళ్ళీ కాంట్రాక్ట్ అవుతుంది ఈ పోర్షన్లో కాంట్రాక్ట్ అవుతుంది ఇది ఎక్స్టెండ్ అవుతుంది ఇది కాంట్రాక్ట్ అవుతుంది ఇది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట ఇలా అవడం వల్ల ఏమవుతుందంటే డ్యూ టు దీస్ చేంజెస్ ఆఫ్ లెంత్ దెర్ ఈజ్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద బెల్ట్ అండ్ ద పుల్లీ సర్ఫేసెస్ ఇక్కడ సమ్ రిలేటివ్ మోషన్ అనేది బెల్ట్కి పులి సర్ఫీసెస్ ఉండడం వల్ల దీన్ని ఏమంటున్నాం అంటే క్రీప్ అండ్ రౌండ్ దిస్ రిలేటివ్ మోషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ క్రీప్ దిస్ రిలేటివ్ మోషన్ ఈజ్ యాజ్ నౌన్ యాజ్ క్రీప్ అండ్ రౌండ్ నెక్స్ట్ క్రౌనింగ్ ఆఫ్ పుల్లీస్ క్రౌనింగ్ అంటే సమ్ కాన్వెక్స్ షేప్ తీసుకురాడనే క్రౌన్ పుల్లీ మీద క్రౌనింగ్ అంటాం ఇన్ ఫ్లాట్ బెల్ట్ పుల్లీ ద రిమ్ సర్ఫేస్ ఇస్ గివెన్ కాన్వెక్స్ షేప్ బై ఇంక్రీజింగ్ ద థిక్నెస్ ఆఫ్ రిమ్ ఎట్ ద సెంటర్ దిస్ ఇంక్రీజ్డ్ థిక్నెస్ ఇస్ నౌన్ యాస్ క్రౌన్ ఇస్ ద ప్రాసెస్ ఇస్ నౌన్ యాస్ క్రౌనింగ్ ఆఫ్ పుల్లీ మనకి పుల్లీ క్రాస్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఆ క్రాస్ క్రాసెక్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లాట్ బెల్ట్లో సపోజ్ ఇలా ఉందనుకోండి పుల్లి దీని రిమ్ ఇలా ఉండి ఇలా ఉన్నప్పుడు బెల్ట్ మనం ఈ పొజిషన్ కడతాం కదా ఈ బెల్ట్ ఎప్పుడైతే పొజిషన్ కట్టామో ఈ బెల్ట్ ఇది ఫ్లాట్ కొనడం వల్ల స్లిప్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉందనమాట అప్పుడు ఏం చేస్తాడంటే ఈ సెంటర్ క్రౌనింగ్ అంటే ఈ క్రౌనింగ్ అనేది ఇలా తీసుకొస్తాడు అనమాట చూడండి మళ్ళీ చేస్తున్నాను ఇది వీల్ అనుకుంటే ఈ వీల్ థిక్నెస్ ఇది వీల్ థిక్నెస్ సెంటర్లో ఇలా పెంచుతాడు అనమాట దీన్నే ఏమంటున్నామంటే కాన్వెక్స్ షేప్ దీని సెంటర్ డిస్టెన్స్లో కరెక్ట్గా దీని యొక్క థిక్నెస్ని పెంచుతున్నాం దీని యొక్క థిక్నెస్ని సెంటర్లో పెంచుతున్నాం అనమాట ఇలా పెంచడం వల్ల ఏమవుతుందంటే బెల్ట్ యొక్క స్లిప్ అంటే గ్రిప్పింగ్ పెరిగి స్లిప్ అనేది అవ్వకుండా ఉంటుంది అనమాట ఈ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్రౌనింగ్ చూసినట్టయితే ఎగ్జామ్స్ చాలాసార్లు సార్లు అడుగుతున్నారు ఆబ్జెక్టివ్స్ క్రౌనింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే అంటే ఇది కాన్వెక్స్ షేప్ అనేది ఆ వీల్కి సెంటర్లో అనేది కొంత థిక్నెస్ పెంచు పెంచుతున్నాం అనమాట డైమెన్షన్స్ కాన్వెక్స్ షేప్లో ఉంటుంది అనమాట వీల్ సెంటర్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆబ్జెక్ట్స్ చూసుకుంటే ఇన్ ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్ ఇఫ్ టూ షాప్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్యారల్ దెర్ ఈజ్ టెండెన్సీ టు బెల్ట్ కమ్ ఆఫ్ ఫ్రమ్ ద పుల్లి ఇన్ రన్నింగ్ కండిషన్ రన్నింగ్ కండిషన్లో ఏమవుతుందంటే కమ్ ఆఫ్ అంటే బయటికి వచ్చేస్తానండి బెల్ట్స్ ఇలా రాకుండా ఉండాలంటే ద క్రౌనింగ్ ఈజ్ ప్రివెంట్ ఈ క్రౌనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే థిక్నెస్ని పెంచడం వల్ల ద క్రౌనింగ్ ప్రివెంట్స్ ద కమింగ్ ఆఫ్ ద బెల్ట్ ఫ్రమ్ పుల్లీ ఈ పుల్లీ నుంచి రాకుండా బయటికి రాకుండా బెల్ట్ని సెంటర్ పొజిషన్లో ఉండేటట్టు చేస్తా అనమాట అంటే స్లిప్ అవ్వకుండా చేస్తాం ఇది ద క్రౌనింగ్ హెల్ప్స్ టు కీప్ ద బెల్ట్ నియర్ ద మిడ్ ప్లేన్ ఆఫ్ ద పుల్లీ ఇన్ రన్నింగ్ కండిషన్స్ అంటే మీ బెల్ట్ సెంటర్ పొజిషన్లో కరెక్ట్గా ఉండేటట్టు కీప్ ద మిడ్ ప్లేన్ అంటే సెంటర్ పొజిషన్లో ఉండేటట్టు చేస్తా అనమాట ఇది క్రౌనింగ్ యొక్క ఆబ్జెక్ట్స్ ఇది ఓపెన్ బెల్ట్స్కి ఎక్కువ అనమాట నెక్స్ట్ క్రాస్ బెల్ట్ డ్రైవ్ క్రాస్ బెల్ట్ డ్రైవ్లో వచ్చేసరికి ఇట్ ఈజ్ యూజ్డ్ వెన్ ద డ్రైవెన్ పుల్లి ఈజ్ టు రొటేటెడ్ ఇన్స్ ఆపోజిట్ డైరెక్షన్ దట్ ఆఫ్ ద డ్రైవింగ్ పుల్లి ఇందులో డ్రైవన్ పుల్లి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో రొటేషన్ అవుతాయి అనమాట కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఇన్ క్రాస్ బెల్ట్ డ్రైవ్ ద బెల్ట్ బెండ్స్ ఇన్ టూ డిఫరెంట్ ప్లేన్స్ ఈ బెల్ట్ అనేది టూ డిఫరెంట్ ప్లేన్స్లో బెండ్ అయి ఉంటుంది మనకి కన్స్ట్రక్షన్లో వచ్చేది జరి ఫోర్ వీర్ మోర్ ర్యాపిడ్లీ ఓపెన్ బెల్ట్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో బెల్ట్స్ అనేది తొందరగా వేరింగ్ అంటే అరిగిపోతాయి అనమాట ఇవి ఇవి బెల్ట్ డ్రైవర్ అండ్ డ్రైవెన్ పుల్లీ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లు రొటేషన్ అవుతాయి క్రాస్ బెల్ట్ వల్ల ఇందులో పుల్లీస్ రొటేటెడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ పులిస్ అనేది రెండు ఆపోజిట్ డైరెక్షన్లు ఉంటాయి యాంగిల్ ఆఫ్ ఓవర్ ల్యాప్ వచ్చేసరికి దీంట్లో రెండు బోత్ సేమ్ ఉంటాయి అనమాట ఎందుకంటే క్రాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి యాంగిల్ ఆఫ్ ఓవర్ ల్యాప్ అండ్ బోత్ స్మాలర్ అండ్ లార్జర్ పుల్లీ సేమ్ ఉంటాయనమాట తేట వన్ తేటా టూ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ప్లస్ టూ ఆల్పా నెక్స్ట్ ఆల్పా ఈజ్ ఈక్వల్ టు సైన్ వర్స్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ బై ఎక్స్ మనకు ఓపెన్ బెల్ట్లో వచ్చేసరికి డిఫరెన్స్ వస్తుంది రేడియస్లో ఇందులో వచ్చేసరికి ప్లస్ వస్తుంది అనమాట ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ బై ఎక్స్ సైన్ నోర్స్ ఇది ఆల్ఫా నెక్స్ట్ ఫర్ సేమ్ ప్రాపర్షన్స్ పవర్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ మోర్ వెన్ కంపేర్డ్ టు ఓపెన్ బెల్ట్ డ్రైవ్ ఓపెన్ బెల్ట్తో కంపేర్ చేస్తే ఈ క్రాస్ బెల్ట్ డ్రైవ్లో పవర్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది ఇది ఇంపార్టెంట్ ఫర్ డిజైన్ పర్పస్లో చూసుకున్నట్టయితే ఏ యొక్క పులీస్ తీసుకున్న థియేటా వన్ థియేటర్ టూ బోత్ పుల్లీస్ సేమ్ కాబట్టి ఏ పులిస్ అయినా మనం టెన్షన్ రేస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తేట అనేది ఒకటే తీసుకుంటాం అన్నమాట రెండింటికి సేమ్ కాబట్టి లెంత్ ఆఫ్ క్రాస్ బెల్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇందాక వచ్చింది కదా అలాగే ఇక్కడ లెంత్ ఆఫ్ క్రాస్ బెల్ట్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఇది పై ఇక్కడ వేస్తాం పై ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ వన్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఇక్కడ మనకి ఓపెన్ బెల్ట్ వచ్చేసరికి ఇక్కడ సేమ్ మనకు మైనస్ వస్తుంది మిగతా సేమ్ సేమ్ ఫార్ములా ఉంటుంది అనమాట క్రాస్ బెల్ట్లో అన్ని ప్లస్లో వస్తాయి లెంత్ ఆఫ్ కట్ టు చేంజ్ ఏ క్రాస్ బెల్ట్ డ్రైవ్ టు ఓపెన్ బెల్ట్ డ్రైవ్ ఈజ్ డి వన్ డి టూ బై ఎక్స్ ఇక్కడ ఏంటంటే మనకి లెంత్ ఆఫ్ ఓపెన్ బెల్ట్ లెంత్ ఆఫ్ క్రాస్ బెల్ట్ దేనికి ఎక్కువ లెంత్ కావాలంటే క్రాస్ బెల్ట్లో లెంత్ ఎక్కువ కావాలి మనకి ఏంటంటే ఇలా క్రాస్ అవుతుంది కదా బెల్ట్ అనేది ఇలా క్రాస్ అవుతుంది కాబట్టి ఎక్కువ లెంత్ బెల్ట్ లెంత్ ఎక్కువ కావాలి సపోజ్ ఈ ఓ ఈ క్రాస్ బెల్ట్ డ్రైవ్ ఓపెన్ బెల్ట్గా పెట్టాలనుకుంటున్నాం అనుకోండి ఎంత కట్ చేయాలి ఎక్సెస్ మెటీరియల్ అంటే డి వన్ డి టూ బై ఎక్స్ అనేది తీసుకుంటాం డి వన్ అంటే డయామీటర్ ఆఫ్ డ్రైవర్ అలాగే డి టూ అంటే డయామీటర్ ఆఫ్ ఫాలోవర్ బై ఎక్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ షాప్స్ అంత మెటీరియల్ మనం కట్ చేస్తే మనం అది ఈ బెల్ట్ని ఓపెన్ బెల్ట్గా వాడేసుకోవచ్చు లేదంటే ఓపెన్ బెల్ట్ని క్రాస్ బెల్ట్గా మార్చాలనుకున్నాం ఎంత ఎక్సెస్ మెటీరియల్ కావాలి ఎంత లెంత్ కావాలి బెల్ట్ లెంత్ అంటే అప్పుడు డి వన్ డి టూ బై ఎక్స్ వేసుకోవచ్చు నెక్స్ట్ కాంపౌండ్ బెల్ట్ డ్రైవ్లో ఈ కాంపౌండ్ బెల్ డ్రైవ్ అనేది సెంటర్ డిస్టెన్స్ అంటే టూ షాప్స్ యొక్క డిస్టెన్స్ మరీ ఎక్కువ ఎక్కువ అప్పుడు మనం ఇంటర్మీడియట్ షాప్ అని పెట్టి అక్కడ కాంపౌండ్ బెల్ డ్రైవ్ని ప్రొవైడ్ చేస్తాం ఉంటా ఇట్ ఈజ్ యూజుడ్ వె డిస్టెన్స్ బిట్వీన్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ షాప్ట్ ఈజ్ వెరీ లార్జ్ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ షాప్ షాప్స్ యొక్క డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే మనం ఇంటర్మీడియట్ షాప్ని ప్రొవైడ్ చేసుకుని అది కాంపౌండ్ బెల్ డ్రైవ్ ద్వారా పవర్ ట్రాన్స్మిషన్ చేస్తామంట నెక్స్ట్ క్వార్టర్ టర్న్ బెల్ డ్రైవ్ ఆర్ రైట్ యాంగిల్ బెల్ డ్రైవ్ క్వార్టర్ టర్న్ బెల్ డ్రైవ్ ఉన్న రైట్ యాంగిల్ డ్రైవ్ ఉన్నా రెండూ ఒకటే ఇక్కడ పవర్ ట్రాన్స్మిషన్ అనేది డ్రైవర్ షాప్కి డ్రైవర్ షాప్కి నైంటీ డిగ్రీస్ ఉంటుంది అనమాట మనకు బౌల్ గేర్స్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇక్కడ కూడా దీని యాక్సిస్ అనేది మనకి నైంటీ డిగ్రీస్లో జరుగుతుంది అనమాట దిస్ బెల్ట్ డ్రైవ్ ఈజ్ యూజ్డ్ వెన్ ద టూ షాప్స్ ఆర్ రైట్ యాంగిల్స్ అండ్ రొటేటింగ్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ ఒక డైరెక్షన్లో రొటేషన్ అవుతాయి రెండు కూడా కానీ ఈ షాఫ్ట్ యొక్క డైరెక్షన్స్ మ్యూచువల్లీ పెర్పెండి క్లియర్గా ఉంటాయి అన్నమాట అంటే డ్రైవర్ షాప్ట్ డ్రైవింగ్ షాప్లు ఒకే డైరెక్షన్లో దొరుకుతాయి కానీ అవి ఒకదని కూడా పెర్పండి క్లియర్గా ఉంటాయి ద గైడ్ పుల్లి ఈజ్ యూజ్డ్ ద మోషన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఐదర్ డైరెక్షన్ ఇక్కడ మనకు నైంటీ డిగ్రీస్లో బెల్ట్ రొటేషన్ అవ్వాలి కదా అంటే ఇక్కడ బెల్ట్ అనేది ఇక్కడ డైరెక్షన్ నైంటీ డిగ్రీస్లో అవుతుంది కదా ఇది మనం గైడ్ పుల్లి అంటాం అన్నమాట ఆ బెల్ట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడానికి గైడ్ పుల్లీనే ఇచ్చేస్తూ ఉంటారు క్వార్టర్ టర్న్ బెల్ట్ గైడ్ పుల్లీ ఈజ్ యూజ్డ్ దేనికి ఇచ్చేస్తామంటే అల్టర్ ద డైరెక్షన్ రొటేషన్ ఆఫ్ ఫాలోవర్ ఈ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఫాల్ డైరెక్షన్ డైరెక్షన్ చేయడానికి బెల్ట్కి గైడ్ పులిని ఇచ్చేస్తారు ఆర్డర్ టు ప్రివెంట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్లిపేస్ ఇది ఎక్కువగా స్లిప్పేస్ అవ్వకుండా ఉండాలంటే దీని యొక్క ఫేస్ విడ్త్ అంటే గైడ్ పుల్లి యొక్క ఫేస్ విడ్త్ ఎంత ఉండాలంటే వన్ పాయింట్ ఫోర్ బి ఇక్కడ బి అంటే విడ్త్ ఆఫ్ ద బెల్ట్ ఎంత ఉండాలి ఇది మనకి నైంటీ డిగ్రీస్లో పవర్ ట్రాన్స్మిషన్ ఎలా అవుతుందో చూస్తున్నాం ఇది డయాగ్రామ్ నెక్స్ట్ జాకీ పుల్లి దీన్నే మనం ఐడ్లర్ పుల్లి అంటాం ఇది కూడా ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటాడు ఐడ్లర్ పుల్లీ కానీ పుల్లీ కానీ ఎందుకు ఇచ్చేస్తారంటే ఇది మెయిన్గా ఓపెన్ బెల్ట్లోనే ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట ఇవి టెన్షన్స్ రేషియోని అంటే టెన్షన్ ఇంక్రీజ్ చేయడానికి ఈ ఐడ్లెర్ పుల్లిని లేదా జాకీ పుల్లిని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు ఇది కూడా ఎక్కడ ప్లేస్ చేస్తారంటే నీరర్ టు స్మాలర్ పుల్లికి ఎందుకంటే ఓపెన్ బెల్ట్ డ్రైవ్లో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది రెండిట్లో ఒకేలా ఉండదు ఈ యాంగిల్ ఆఫ్ బెల్ట్ యొక్క యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఒకేలా ఉండదు కాబట్టి ఇందులో స్మాలర్ పులీలు తక్కువ ఉంటుంది కాబట్టి దాని యొక్క యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ ఐలర్ పులిని దగ్గరలో చేస్తారు అనమాట ఇక్కడ చూడొచ్చు ద మెటీరియల్ ఆఫ్ బెల్ట్ ఇన్ ఎలాస్టిక్ డ్యూ టు విచ్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ యూజ్ ద బెల్ట్ పర్మనెంట్లీ స్ట్రెచ్డ్ ఇన్ లెంత్ దిస్ రిడ్యూస్ ద టెన్షన్ ఇన్ ద బెల్ట్ విచ్ లీడ్స్ టు లోవర్ పవర్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ మనం రెడ్ రెగ్యులర్గా ఇచ్చేయడం వల్ల బెల్ట్ ఏమవుతుందంటే పర్మనెంట్గా స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది అనమాట కొంత లెంత్ అన్నది ఎలాంగేట్ అయిపోయి ఉంటుంది పొలంగా లెంత్ పొలం ఎక్కువ కాలం ఇచ్చేయడం వల్ల అది స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే టెన్షన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది ఈ టెన్షన్ రెడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పవర్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది కాబట్టి ఆ పవర్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ అంటే టెన్షన్ ఇంక్రీజ్ చేయాలంటే సమ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ మనం పెంచాలి లేదంటే దాని యొక్క స్లాక్ సైడ్ది ఇది కూడా మనకి స్లాగ్ సైడ్ని ప్రొవైడ్ చేస్తారు అది కూడా ఇంపార్టెంట్ ఈ ఐడ్లర్ పుల్లి అనేది ఓన్లీ స్లాగ్ సైడ్ని టైట్ సైడ్ని ఎటువంటి అవసరం ఉండదు ఓన్లీ స్లాగ్ సైడ్ నీర టు స్మాలర్ పుల్లి అది మాత్రం మెయిన్ గుర్తుంచుకోండి బెల్ట్ డ్రైవ్ విత్ యాన్ ఐడ్లర్ పుల్లి ఈజ్ విత్ యూజ్డ్ విత్ షాఫ్ట్ అరేంజ్డ్ ప్యారలల్ అండ్ వెన్ ద ఓపెన్ బెల్ట్ డ్రైవ్ కెనాట్ బి యూజ్డ్ ఎ స్మాల్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఆన్ స్మాలర్ పుల్లి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఐడ్లర్ పుల్లి అనేది ఓ ఎప్పుడు ఓపెన్ బెల్ డ్రైవ్లోనే ఇచ్చేస్తారు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఇది స్లాగ్ సైడ్ మాత్రమే ఇచ్చేస్తారు అది కూడా నీరర్ టు స్మాలర్ పుల్లి అది ఇంపార్టెంట్ ఈ స్మాలర్ పుల్లి దగ్గర ఓన్లీ స్లాగ్ సైడ్ ఓపెన్ బెల్ డ్రైవ్లో అనమాట ద ఐడ్లర్ పుల్లి హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ బెల్ట్ ఇది మెయిన్ ఏంటంటే మనకి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఈ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ని ఇంక్రీజ్ చేస్తాను అంటే ఇది ఎప్పుడైతే బెల్ట్ని ఇక్కడ బెండ్ సముద్రం ఉండే ఈ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ కొంచెం పెరిగింది కదా అది దానివల్ల ఏమవుతుందంటే స్లిప్ అవ్వకుండా ఉంటుంది అనమాట రేషియో టెన్షన్ పెరుగుతుంది ఎప్పుడైతే అసలు టెన్షన్ పెరుగుతుందో బెల్ట్ అనేది స్లిప్ అవ్వదు సో ద బెల్ట్ టెన్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ అండ్ డ్రైవ్ ప్రొవైడ్స్ హై వెలాసిటీ రేషియో దీనివల్ల హై వెలాసిటీ రేషియో వస్తుంది ఐడ్లర్ పుల్లీ డ్రైవ్ చేయాల్సిన ఉన్నా జాకీ పుల్లీ డ్రైవ్ అంటాం ఇక్కడ ఐడ్లర్ పుల్లి చూసుకున్నట్టయితే మెయిన్ పాయింట్స్ ఇట్ ఈజ్ యూజ్ టు ప్రివెంట్ ద స్లిప్ ఇన్ ఓపెన్ బెల్ డ్రైవ్ ఓపెన్ బెల్ట్ డ్రైవ్లో బెల్ట్ స్లిప్ అవ్వకుండా ఉండాలంటే ఐడ్లర్ పుల్లిని ప్రొవైడ్ చేయాలి అంటే ఐడ్లర్ పుల్లిని స్లాక్ సైడ్ నేరర్ టు స్మాలర్ పుల్లిని ప్రొవైడ్ చేసుకుంటాం ఐడ్లర్ పుల్లి ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ స్లాక్ సైడ్ నేరర్ టు స్మాలర్ పుల్లి దీస్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ కాంబినేషన్ విత్ ఓపెన్ బెల్ట్ డ్రైవ్ ఇది ఎప్పుడు మనకి క్రాస్ బెల్ట్లో కానీ ఎక్కడ ఇచ్చారు వీ బెల్ట్లో కానీ ఓన్లీ ఓపెన్ బెల్ట్లో ఇచ్చేస్తారు చేస్తారు అంటే ఎక్కువగా ఇన్ ఓపెన్ బెల్ట్ డ్రైవ్ టైట్ సైడ్ మస్ట్ ఆల్వేస్ బోటమ్ ఓపెన్ బెల్ట్ డ్రైవ్లో ఎప్పుడు టైట్ సైడ్ అనేది బోటం సైడ్ నుంచి టైట్ సైడ్ అంటే మనకి ఫాలోవర్ టు డ్రైవర్ స్లాగ్ సైడ్ అంటే డ్రైవర్ టు ఫాలోవర్ నెక్స్ట్ స్టెప్డ్ ఆర్ కోన్ పులి దీన్ని మనం స్టెప్డ్ పులి అంటాం లేదంటే కోన్ పులి అంటాం ఇది ఎక్కువగా లేదు డ్రైవర్స్ అట్లా ఎక్కువగా ఇచ్చేస్తుంటాం మిషన్ మెషన్ రూల్స్లో టు రన్ ద డ్రైవర్ షాప్ అట్ డిఫరెంట్ స్పీడ్స్ వేర్ ద డ్రైవింగ్ షాప్ట్ రన్స్ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్ త్రూ మోటార్ ఇక్కడ ఏంటంటే మనకు డిఫరెంట్ స్పీడ్స్ అవ్వాలంటే మనకి స్టెప్డ్ కోన్ పులిని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం అనమాట ఇది కూడా ఎగ్జామ్స్ చాలాసార్లు అడతాడు డిఫరెంట్ స్పీడ్స్ ఎచ్చివ్ అవ్వాలంటే మనకు కావాల్సిన స్పీడ్లో బెల్ట్ను షిఫ్ట్ చేసుకుని మీడియం స్పీడా లేకపోతే లో స్పీడా హై స్పీడ్ అనేది దాన్ని బట్టి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్డ్ కోన్ పూలీస్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట కన్స్ట్రక్షన్ వచ్చేసరికి బోత్ డ్రైవింగ్ అండ్ డ్రైవింగ్ పులీస్ ఆర్ హ్యాస్ సేమ్ స్టెప్స్ అండ్ ఈక్వల్ రేడియస్ ఇక్కడ స్టెప్డ్ కోన్ పులీస్లో ఈ యొక్క రేడియస్ సేమ్ సమ్ ఆఫ్ కం కం కంబైన్ చేస్తే అవి ఈక్వల్గా ఉంటాయి అనమాట స్టెప్ ఈక్వల్ రేడియస్ సో దట్ ద సమ్ ఆఫ్ బెల్ట్ కెన్ బి changed యూజింగ్ వేరింగ్ స్పీడ్ ఇది సేమ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు దీని యొక్క రేడియస్లో మనం కంబైన్ చేస్తే సేమ్ రావాలన్నమాట సేమ్ దీని రేడియస్ దీని రేడియస్ కంబైన్ చేస్తే కాన్స్టెంట్ రేడియస్ రాస్తాను అనమాట అవి స్టెప్ కోన నెక్స్ట్ ఇది స్టెప్పటి కోన పుల్లి అంటే డిఫరెంట్ స్పీడ్స్ని అచీవ్ చేయడానికి స్టెప్ కోన్ పులిని ఇచ్చేస్తారు ఎక్కువగా లేత్ మిషన్స్లో అలా ఇచ్చేస్తుంటారు మిషన్ షాప్లోనే నెక్స్ట్ ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లి ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లిలో దిస్ డ్రైవ్ ఈజ్ యూజ్ టు బ్రింగ్ ద ఫాలోవర్ టు రెస్ట్ వితౌట్ ఆల్టరింగ్ ద స్పీడ్ ఆఫ్ డ్రైవర్ బై స్లైడింగ్ ద బెల్ట్ ఫ్రమ్ ఫాస్ట్ పుల్లి టు లూజ్ పుల్లి ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒకసారి ఒక ఎట్ ఏ టైం మనకి డ్రైవర్ని అంటే మెయిన్ షాప్ని ఆఫ్ చేయకుండా మిగతా ఏదైతే మెషిన్ పర్టికులర్ మెషిన్ ఆఫ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి దాన్ని స్టాప్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫాస్ట్ అండ్ లూజ్ పులిని ఎక్కువగా ఇచ్చేస్తా అనమాట చూడండి మళ్ళీ చెప్తున్నాను దిస్ డ్రైవ్ ఈజ్ యూజ్ టు బ్రింగ్ ద ఫాలోవర్ టు రెస్ట్ ఫాలోవర్ని రెస్ట్లో తీసుకురావచ్చు వితౌట్ ఆల్టరింగ్ ద స్పీడ్ ఆఫ్ ద డ్రైవర్ అంటే మనం మెయిన్ షాప్ని స్విచ్ ఆఫ్ చేయకుండా ఓన్లీ ఫాలోవర్ని మాత్రం రెస్ట్లో తీసుకురావాలి అప్పుడు మనకి ఈ లూజ్ పుల్లి అనేది యూజ్ అవుతుంది అనమాట స్లైడింగ్ ద బెల్ట్ అంటే ఈ బెల్ట్ని జస్ట్ స్లైడ్ చేస్తాం ఇక్కడ చూడొచ్చు ఇది మెయిన్ డ్రైవర్ షాఫ్ట్ ఇది వచ్చేసరికి డ్రివిన్ షాఫ్ట్ అంటే మనకు రొటేషన్ అవుతుంది ఇప్పుడు మనం ఈ మెయిన్ షాప్కి ఇంకో వేరే మిషన్ ఏదైనా కనెక్ట్ అయి ఉంది అది మనం ఆఫ్ చేయకూడదు మనం ఈ మెషిన్ మాత్రం ఆఫ్ చేయాలి అప్పుడు ఏం చేస్తామంటే ఈ బెల్ట్ ఒక లివర్ టైప్లో ఉంటుంది ఈ లెవర్ని మనం ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తామో ఈ లివర్ దీని మీదకి వస్తాం లూజ్ పుల్లీ మీకు వస్తుంది ఈ లూజ్ పుల్లీ ఏంటంటే ఈ కీ అయి ఉండదు జస్ట్ ఆ పుల్లి దాని మీద తిరిగేది బేరింగ్ మీద తిరిగినట్టు జస్ట్ ఆ పుల్లీ ఒకటి రొటేషన్ అవుతుంది కానీ లూజ్ పుల్లి షాఫ్ట్ ఇటువంటి రొటేషన్ అవ్వదు ఇది ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లి అంటాం అంట ద ఫాలోవర్ షాప్ట్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ టూ పుల్లీస్ ఈ ఫాలోవర్ షాప్ ఏదైతే ఉందో ఇది ఫాలోవర్ షాప్ టూ పుల్లీస్ ఉంటున్నాయి టూ పుల్లీస్ వన్ ఈజ్ పుల్లీ ఈజ్ కీ టు సాఫ్ట్ ఒక పుల్లి ఏమో ఈ షాప్ట్ కీ చేసి ఉంటుంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే షాప్ తిరిగితే ఆటోమేటిక్గా పుల్లీ కూడా తిరుగుతుంది అనమాట అదే పుల్లి తిరిగితే షాఫ్ట్ కూడా రొటేషన్ అవుతుంది కీ టు సాఫ్ట్ ఈజ్ నౌనేజ్ దాన్నే మనం ఫాస్ట్ పుల్లీ అంటాం లూజ్ పుల్లీ వచ్చేసరికి ఆ పుల్లీని జస్ట్ లూజ్గా తిరుగుతుంది అంటే దానిలో ఎటువంటి కీ ఉండదు అన్నమాట షాఫ్ట్ కి పుల్లికి ఎటువంటి కనెక్షన్ ఉండదు అండ్ ద అదర్ పుల్లీ ఫ్రీలీ రొటేటింగ్ అలాంగ్ ద షాప్ట్ ఈజ్ నౌన్ యాజ్ లూజ్ పుల్లి అంట ఎప్పుడైతే ఈ బెల్ట్ లూజ్ పుల్లి మీదకి షిఫ్ట్ చేసామో ఆటోమేటిక్గా ఆ మెయిన్ షాప్ట్ తిరుగుతుంది జస్ట్ ఈ పుల్లీ తిరుగుతుంది కానీ ఇటువంటి షాప్ట్ డ్రైవర్ షాఫ్ట్ డ్రైవింగ్ షాఫ్ట్ అనేది తిరగదు డ్రైవింగ్ షాప్ట్ హైడ్లీగా ఉంటుంది లూజ్ పుల్లి మాత్రం జస్ట్ రొటేషన్ అవుతుంది అన్నమాట ఇవి మెయిన్ ఈక్వేషన్స్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాడు ఇవి పవర్ ట్రాన్స్మిటింగ్ బై బెల్ట్ డ్రైవ్ పీఈ్ ఈక్వల్ టు పవర్ ట్రాన్స్మిషన్ అనేది టీ వన్ మైనస్ టీ టూ ఇంటూ విద టీ వన్ అంటే టై టెన్షన్ ఇన్ టైట్ సైడ్ టీ టూ అంటే టెన్షన్ ఇన్ స్లాక్ సైడ్ ఎప్పుడైనా సరే టెన్షన్ టైట్ సైడ్ పోస్ట్ తీసుకోవాలి ఎందుకంటే మ్యాక్సిమం టెన్షన్ ఎప్పుడు టైట్ సైడ్నే ఉంటుంది స్లాక్ సైడ్ అనేది టెన్షన్ తక్కువ ఉంటుంది టీ వన్ మైనస్ టీ టూ ఇంటూ వి అంటే వెలాసిటీ ఆఫ్ బెల్ట్ దాన్ని మనం వాట్స్లో ఇండికేట్ చేస్తాం పవర్ని టెన్షన్ రేషియో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టీ వన్ బై టీ టూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ తేటా ఈ పవర్ మ్యూ తేటా అంటాం ఇది టెన్షన్ రేషియో వచ్చరికి ఇనీషియల్ టెన్షన్ ఇనీషియల్ టెన్షన్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు టీ వన్ ప్లస్ టీ టూ బై టూ ఇది ఐడియల్ కండిషన్లో ఉన్నప్పుడు కానీ లేదా డ్యూరింగ్ స్టార్టింగ్ అప్పుడు కానీ మనకి ఇనీషియల్గా కొంత టెన్షన్ అనేది బెల్ట్లో ఉంటుంది అనమాట దాన్ని మనం ఇనిషియల్ టెన్షన్ అంటాం దీన్ని టీ వన్ ప్లస్ టీ టూ బై టూ అంటాం అలాగే సెంట్రిఫికల్ టెన్స్ కన్సిడర్ చేస్తే కనుక దాన్ని ప్లస్ టూసీ వేసుకోవచ్చు టూ టీసీ వేసుకోవచ్చు లేదంటే టీ వన్ ప్లస్ టీ టూ ప్లస్ టూ టీసీ బై సారీ ఇది కాదు ప్లస్ టీసీ వేసుకుంటాం ప్లస్ టీసీ వేసుకుంటాం లేదంటే ఈ ఫార్మ్ వేసుకోవచ్చు అనమాట టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు టీ వన్ ప్లస్ టీ టూ ప్లస్ టూ టీసీ బై టూ ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతాడు ఇనిషియల్ టెన్షన్ ఫార్మ్ అయితే టీ వన్ ప్లస్ టీ టూ బై టూ లేదంటే సెంట్రిఫికల్ టెన్షన్ అయితే టీ వన్ ప్లస్ టీ టూ బై టూ ప్లస్ టీసీ వేసుకుంటాం లేదంటే దీని పైన తీసుకుంటే ఇక్కడ టూ టీసీ వచ్చేది కాబట్టి ఈ ఫార్ములా ఇలా వస్తా ఎలా అయినా పర్లేదు నెక్స్ట్ సెంట్రిఫికల్ టెన్షన్కి ఫార్ములా ఏంటంటే ఇది ఈ టెన్షన్ అనేది ఎలా వస్తుంది అంటే డ్యూ టు రొటేషన్ వల్ల వస్తుంది రొటేషన్ ఆఫ్ బెల్ట్ వల్ల మూమెంట్ ఆఫ్ బెల్ట్ వల్ల ఈ రొటేషనల్ స్పీడ్ వల్ల సెమ్ సెంట్రిఫికల్ టెన్షన్ అనేది ఇండ్యూజ్ అవుతుంది టీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంయు స్క్వేర్ ఎం అంటే మోస్ ఆఫ్ ది బెల్ట్ వి అంటే వెలాసిటీ ఆఫ్ ద బెల్ట్ ఇవి టీ ఈ సిజ్ ఈక్వల్ ఎం ఎంయు స్క్వేర్ ఇది జనరల్ ఫార్ములా ఇట్ ఈజ్ ద టెన్షన్ ఈజ్ ఇన్ ద బెల్ట్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ బెల్ట్ రొటేషన్ ఆఫ్ బెల్ట్ వల్ల ఈ టెన్షన్ అనేది ఇంజూజ్ అవుతుంది ద ఎఫెక్ట్ ఆఫ్ సెంట్రిఫికల్ టెన్షన్ ఈజ్ సేమ్ ఆన్ బోత్ సైడ్స్ బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది స్లాగ్ సైడ్ కూడా అలాగే టైర్ సైడ్ కూడా ఈ సెంట్రిఫికల్ టెన్షన్ అనేది బోత్ ఎఫెక్ట్ ఉంటుంది సేమ్ ఎఫెక్ట్ ద మ్యాక్సిమం టెన్షన్ ఇన్ బెల్ట్ మ్యాక్సిమం టెన్షన్ మనం తీసుకున్నట్టయితే టైట్ సైడ్స్ తీసుకున్నట్టయితే వన్ ప్లస్ టీసీ అలాగే సెంట్రిఫికల్ టెన్షన్ రెడ్యూస్ ద పవర్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ డ్రైవ్ చాలాసార్లు ఇంపార్టెంట్ చాలాసార్లు రిపీట్ చేసిన బిట్ ఇది సెంట్రిఫికల్ టెన్షన్ వల్ల మనకి పవర్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ అనేది రెడ్యూస్ అవుతుంది అది చాలా గుర్తుంచుకోండి ఇది ఏంటంటే మనకు లోవర్ స్పీడ్లు టెన్ మీటర్ పర్ సెకండ్ ఉందనుకోండి బెల్ట్ స్పీడు అది లోవర్ స్పీడ్ కింద కన్సిడర్ చేస్తే కనుక సింట్రిఫికల్ టెన్షన్ ఎఫెక్ట్ అంత ఉండదు కానీ టెన్ మీటర్ పర్ సెకండ్ కన్నా బెల్ట్ స్పీడ్ ఎక్కువైతే అప్పుడు సింట్రిఫికల్ టెన్షన్ అనేది ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు ఆ టెన్షన్ వల్ల పవర్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది కానీ మనకు పర్టికులర్గా మెన్షన్ చేస్తే కనుక లోవర్ స్పీడ్ దగ్గర సెంట్రిఫికల్ టెన్షన్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటే పవర్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ మీద తొక్కి ఉండదు అసలు నెగ్లెక్టెడ్ కానీ హైర్ స్పీడ్ కింద కన్సిడర్ చేసుకుని బెల్ట్ స్పీడ్ చేసుకుంటే కనుక అప్పుడు సెంట్రిఫికల్ టెన్షన్ ఎఫెక్ట్ పవర్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ మీద ఉంటుంది ఈ పవర్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ అనేది సెంట్రిఫికల్ టెన్షన్ వల్ల రెడ్యూజ్ అవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ మ్యాక్సిమం ఎక్కువగా ఇది అడుగుతున్నాడు ఇది సెంట్రిఫికల్ టెన్షన్ రెడ్యూస్ ద పవర్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ ఆఫ్ డ్రైవ్ కానీ బిట్లో మాత్రం మెన్షన్ చేస్తే కనుక లోవర్ స్పీడ్ దగ్గర అయితే మాత్రం నాట్ ఎఫెక్టెడ్ అని పెట్టండి అది టెన్ మీటర్ పర్ సెకండ్ బెల్ స్పీడ్ ఇక్కడ కండిషన్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్ చూసినట్టయితే ఇది కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో టీ టీఈక్వల్ టు త్రీ టీసీ ఇక్కడ మ్యాక్సిమం టెన్షన్ టీ టీఈక్వల్ టీ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ టీసీ వస్తుంది అలాగే ఇక్కడ మనకి టీసీ అంటే చెప్పుకున్నాం కదా టీసీ అంటే సెంటిఫికల్ టెన్షన్ ఎంఈ స్క్వేర్ అని ఎం అంటే ఆఫ్ ది బెల్ట్ వి అంటే వెలాసిటీ బెల్ట్ ఇక్కడ టీఈక్వల్ టు త్రీ ఎంఈ స్క్వేర్ ఇక్కడ త్రీ అంటే ఇది త్రీ టీసీ కండిషన్ ఇక్కడ వి ఓటీ వెలాసిటీ రాసుకుంటే కనుక అప్పుడు ఏమవుతుంది రూట్ టీ బై త్రీ ఎం అది రూట్ త్రీ బై త్రీ ఎం ఇది రూట్ పవర్ అంటే వెలాసిటీ ఆఫ్ బెల్ట్ వీజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ టీ బై త్రీ టీఎ త్రీ ఎం అని వస్తుంది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అడుగుతుంది వెలాసిటీ ఆఫ్ బెల్ట్ అడుగుతుంది దానికి ఒక క్యాలిక్యులేషన్స్ కూడా అడగచ్చు చూసుకోండి నెక్స్ట్ టీ మ్యాక్స్ అంటే మనం చెప్తున్నాం కదా మ్యాక్సిమం స్లాగ్ సైడ్ తీసుకుంటే టైట్ సైడ్ టీ వన్ ప్లస్ టీసీ అంటున్నాం ఇక్కడ మ్యాక్సిమం టెన్షన్ వచ్చేసరికి ఎంత త్రీ టీసీ అంటున్నాం అంటే ఇక్కడ టీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది టీసీఏ పక్క వెళ్తే మనకి టెన్షన్ టైట్ సైడ్ వచ్చేసరికి టూ టీసీ ఉంటుంది మ్యాక్సిమమ్ ఇది టైట్ సైడ్ టెన్షన్ వచ్చేసరికి టూ టీసీ ఉంటుంది నెక్స్ట్ వీబెల్ డ్రైవ్ వీబెల్ట్ మీద కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు అవి వీబెల్ డ్రైవ్ అనేది ఓన్లీ షాప్ యొక్క డిస్టెన్స్ డ్రైవర్ షాప్ టు డ్రైవిన్ షాప్కి యొక్క డిస్టెన్స్ అలా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ ఇది ఇచ్చేస్తూ ఉంటారు వేర్ ద గ్రేట్ అమౌంట్ ఆఫ్ పవర్ ఈజ్ టు బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పుల్లీ టు అనదర్ పుల్లీ వెన్ ద టూ పుల్లీస్ ఆర్ వెరీ టూ ఈచ్ అదర్ అంటే నీరర్ టు ఈచ్ అదర్ అనమాట దగ్గరగా ఉన్నప్పుడు సెంట్రల్ డిస్టెన్స్ వీబెల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేస్తారు కంపేర్ చేస్తే వాటితో కంపేర్ చేస్తే పవర్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది దీనికి వీబెల్ డ్రైవ్కి దే ఆర్ మేడ్ ఫ్రమ్ ఫ్యాబ్రిక్ ఆర్ కార్డ్స్ మౌల్డ్ రబ్బర్ ఆర్ అండ్ కవర్డ్ విత్ ఫ్యాబ్రిక్ అండ్ రబ్బర్ ఫ్యాబ్రిక్ కానీ రబ్బర్ కానీ కవర్ చేసి ఈ ఎక్కువగా యూజ్ చేస్తారు ఉంటారు ఎండలెస్ అనమాటది జస్ట్ దాన్ని మౌల్డ్ చేసి ఉంటారు కాబట్టి దీని యొక్క జాయింట్స్ ఎక్కడ ఉండటం డైరెక్ట్గా ఎండ్లెస్ టైపు బెల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట దీని యొక్క క్రాస్ సెక్షన్ వచ్చేసరికి ఇది కూడా అడుగుతాడు డైరెక్షన్స్లో దీస్ బెల్ట్స్ ఆర్ మోల్డెడ్ ఇన్ ట్రిపుజాయిడల్ షేప్ దీని యొక్క క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుందంటే ట్రిపుల్ జాయిడల్ షేప్ ఉంటుంది ఎండ్లెస్ అనమాట ఆర్ మేడ్ ఆఫ్ ఎండ్లెస్ దీస్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ వి బెల్ట్ ఈజ్ థర్టీ టు ఫార్టీ డిగ్రీస్ దీని యొక్క బెల్ట్ యాంగిల్ అయితే ఎంత ఉంటుందంటే మనకి ఈ యాంగిల్ చూసి ఉంటే లేకపోతే ఈ యాంగిల్ ఈ యాంగిల్ చూసి ఉంటే మనకి థర్టీ టు ఫార్టీ డిగ్రీస్ మోస్ట్ ఆఫ్టమైజ్ అంటే మనకు థర్టీ ఎయిట్ డిగ్రీస్ చాలా ఇంపార్టెంట్ ఇదిగా థర్టీ టు ఫార్టీ డిగ్రీస్ ఉంటుంది ఇంక్లూడింగ్ యాంగిల్ బీ వెల్ట్ ఒకవేళ స్పెసిఫిక్గా మీకు సింగిల్గా మెన్షన్ చేస్తే కనుక థర్టీ ఎయిట్ డిగ్రీస్ తీసుకోవాలన్న చాలా ఇంపార్టెంట్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ లేదనుకుంటే థర్టీ టు ఫార్టీ ఉంటుంది అనమాట మీడియం రేజ్ ద పవర్ ట్రాన్స్మిటింగ్ ఈ బై వెడ్జింగ్ యాక్షన్ ఇందులో ఫ్రిక్షన్ అనేది వెజ్ ఫ్రెక్షన్ అనమాట వెజ్ యాక్షన్ బిట్వీన్ ద బెల్ట్ అండ్ వీ గ్రో ద పుల్లీ ఆఫ్ షీవ్స్ ఇక్కడ బెల్ట్ అనేది కూడా ఎక్కువగా ఎక్కడ టచ్ అవుతుందో అది కూడా అడుగుతాడు మనకి ఓన్లీ మనకి ఇక్కడ బెల్ట్ అనేది జస్ట్ సైడ్స్ మాత్రమే టచ్ అవుతుంది బోటం కాదు అది కూడా అడుగుతాడు వీ బెల్ట్ అనేది ఎక్కడ మనకి టచ్ అవుతుందంటే ఓ ఇక్కడ ఇస్తాడు ఓన్లీ బోటమ్ లేకపోతే ఓన్లీ సైడ్స్ అంటాడు లేకపోతే ఓన్లీ ఆల్ ఆఫ్ ద వీ గ్రూవ్ అంటాడో అలా ఇస్తాడు ఓన్లీ ఫర్ సైడ్స్ మాత్రమే వీ బెల్ట్ అనేది టచ్ అవుతుంది జస్ట్ ఇక్కడ మనకి ఈ సైడ్స్ మాత్రమే టచ్ అవుతుంది అనమాట ఈ సైడ్స్ ఇక్కడ బోటం మాత్రం స్పేస్ ఖాళీగా ఉంటుంది అది ఎటువంటి టచింగ్ ఉంటుంది అన్నమాట అక్కడ బెల్ట్కి ఇక్కడ ఇట్ మే బీ నోటెడ్ దట్ మల్టిపుల్ వీ బెల్ట్ డ్రైవ్ ఆల్ బెల్ట్స్ షుడ్ బి స్టచ్ ఎట్ ద సేమ్ రేట్ సో దట్ ద లోడ్ ఈజ్ ఈక్వల్ డివైడెడ్ బిట్వీన్ దమ్ ఇక్కడ మల్టిపుల్ వే బెల్ట్స్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తుంటారు ఎక్కువ హై పవర్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ అప్పుడు ఎక్కువగా వీ బెల్ట్సే ఇచ్చేస్తుంటారు ఈ వీబెల్స్ అనేది ఎక్కువగా నెంబర్ ఆఫ్ వ్యూ బెల్ట్స్ అంటే మోర్ మోర్ దాన్ టూ ఎక్కువగా ఇచ్చేసినప్పుడు అన్ని బెల్ట్స్ కూడా సేమ్ స్ట్రెచ్ అయ్యి ఉండాలన్నమాట ఈక్వల్గా స్ట్రెచ్ అయి ఉంటుంది అనమాట అలా అవి ఈక్కువగా పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది పర్ఫెక్ట్గా పెర్ఫెక్ట్గా చేస్తాను వెన్ వన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ బెల్ట్ బ్రేక్స్ ఎంటైర్ సెట్ షుడ్ బి రీప్లేస్డ్ ఇందులో ఎనీ బెల్ట్ ఏదైనా ఫెయిల్ అనుకోండి మొత్తం బెల్ట్ సెట్ అంతా మార్చాల్సిందే అన్ని బెల్ట్లో మార్చాల్సిందే ఎందుకంటే ఎందుకు మార్చాలంటే దాని యొక్క స్ట్రెచ్చింగ్ కెపాసిటీ అనేది అన్నింటిలో ఒకేలా ఉండదు అప్పటికే వాడేసాము కాబట్టి దాంట్లో కొంత స్ట్రెచ్ అయిపోయి ఉంటాయి కాబట్టి అవి రేషోస్ అనేవి ఈక్వల్గా మెయింటైన్ అవన్నమాట టెన్షన్ రేషియోస్ కాబట్టి ఒక బెల్ట్ ఫెయిల్ అవుతే మొత్తం బెల్ట్లన్నింటినీ రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త సెట్ అయ్యాల్సిందే అదే చూడండి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ వెన్ వన్ ఆఫ్ ద బెల్ట్ బ్రేక్ ద ఎంటైర్ సెట్ షుడ్ బి రీప్లేస్డ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఓన్లీ వన్ బెల్ట్ ఈజ్ రీప్లేస్డ్ న్యూ అన్నోన్ న్యూ అన్వర్న్ ద అన్స్ట్రెస్డ్ బెల్ట్ విల్ బీ మోర్ స్ట్రైట్లీ స్ట్రెచ్డ్ అండ్ మోర్ వితౌట్ డిఫరెంట్ వెలాసిటీ ఇవి ఎప్పుడైతే కొత్త బెల్ట్ వేసామో ఒక ప్లేస్లో ఒకటే పోయిన దాంట్లో మారితే కనుక అవి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అనమాట అది దానివల్ల ఏమవుతుందంటే అన్స్ట్రెస్డ్ బెల్ట్ విల్ బీ మోర్ టైట్లీ స్ట్రెచ్డ్ ఎప్పుడైతే మనం కొత్త దేశమో దాంట్లో ఏంటంటే స్ట్రెచ్ అయిపోతుందన్నమాట ఎక్కువ దానివల్ల లో దాని మీద లోడ్ ఎక్కువ పడుతుంది అనమాట అందుకని మొత్తం బెల్స్ అన్నీ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈక్వల్ టెన్షన్స్ అప్లై చేయడానికి దీంట్లో ఇంకేమైనా అడవి ఛాన్స్ ఉందంటే టెన్షన్స్ రేషియో బెల్ట్స్ అడిగితే కనుక వీబెల్ట్లో టెన్షన్ రేషియో ఎంత ఉంటుందంటే టీ వన్ బై టీ టూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ యూ తేటా ఇది కొసికెంట్ బేటా అని ఉంటుంది అనమాట ఈ బేటా అనేది సెమీ యాంగిల్ ఆఫ్ వి గ్రూవ్ యాంగిల్ అనమాట అలాగే నెక్స్ట్ ఈ వెజ్జెస్లో మాత్రమే టచ్ అవుతుంది మనకి ఈ గ్రూవ్ ఏదైతే ఉందో అలా ఉందో బెల్ట్ ఏమో ఈ షేప్లో ఉంటుంది కదా మనకి ఇది బెల్ట్ అనుకుంటే జస్ట్ ఈ సైడ్స్ మాత్రమే టచ్ అవుతుంది అనమాట అది కూడా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఈ సెంటర్ సెంటర్ డిస్టెన్స్ వచ్చేసరికి ఒకసాఫ్ట్ కాన్సాఫ్కి వన్ పాయింట్ టూ ఫైవ్ డి నుంచి వన్ పాయింట్ ఫైవ్ డి వరకు ఉంటుంది డయామీటర్ ఆఫ్ లార్జర్ పుల్లి అది తీసుకోవాలి ఇవి నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి రోపు అండ్ చైన్ డ్రైవ్స్ చూద్దాం ఓకే థ్యాంక్ యూ